ఈ రోజుల్లో భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంఖ్య బాగా విపరీతంగా పెరిగిపోయింది అయితే కొంతమంది ఈ ట్రాన్సాక్షన్స్ కారణంగా మోసపోతూ వస్తున్నారు యూపీఐ పేమెంట్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేస్తున్నారు హైదరాబాద్ సిటీ లాంటి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ప్లేస్లో కూడా చిన్న చిన్న స్టాల్స్లో కూడా మన మనీని యూపీఐ పేమెంట్స్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేయడం అయితే జరుగుతుంది అయితే కొంతమంది హ్యాకర్స్ అని చెప్పవచ్చు లేకపోతే తస్కర్లు అని చెప్పవచ్చు లేకపోతే సైబర్ క్రిమినల్స్ అని చెప్పొచ్చు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కొంతమంది సెలెక్టెడ్ గా టార్గెట్ చేసుకొని వాళ్ళ యొక్క డబ్బుని గుంజుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే కనుక గత కొంతకాలం నుంచి ఆన్లైన్ పేమెంట్ల కోసం యూపీఐ వినియోగం భారతదేశంలో బాగా పెరిగింది యూపీఐ భారతదేశంలో సృష్టించిన విప్లవం దీంతో ఇతర దేశాలు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ని కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి అయితే యూపీఐ వినియోగం పెరగడం వల్ల డెబిట్ కార్డుల వినియోగం తగ్గిందని చెప్పొచ్చు యూపీఐ చెల్లింపులు డబ్బు బదిలీని సులభతరం చేస్తాయి ఆన్లైన్ లావాదేవీల్లో కొద్దిపాటి అజాగ్రత్త ఉండడం ద్వారా చాలా డబ్బుని మీరు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో మోసగాళ్లకు యూపీఐ భారీ స్థాయి లక్ష్యంగా చేసుకొని వాళ్ళు టార్గెట్ చేస్తారు ఆన్లైన్ మోసగాళ్లు యూపీఐ యూజర్లు జాగ్రత్తగా లేకపోయినా క్షణాల్లో డబ్బుని దొంగిలించేస్తారు ఇందుకోసం వారు కొత్త కొత్త మార్గాల్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటారు అందుకే యూపీఐ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆన్లైన్ చెల్లింపు చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి ముందుగా స్క్రీన్ లాక్ పవర్ఫుల్ స్క్రీన్ లాక్ ఇంకా బెస్ట్ పాస్వర్డ్ను స్క్రీన్ లాక్ కోసం ఇన్స్టాల్ చేసుకోండి అలాగే దీన్ని ఎవరితో చెప్పొద్దు కేవలం మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పుకోండి ఇంకా గుర్తుంచు ఎక్కడా కూడా రాయొద్దు మీ వ్యక్తిగత సమాచారం ఆర్థిక సమాచారం ఇంకా అప్లికేషన్లను మోసగాళ్ళ నుంచి సురక్షితంగా ఉంచుకోండి మీ పేరు పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి సాధారణ పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టొద్దు కేవలం మీ పర్సనల్ డైరీస్లో కానీ లేదంటే మీకు దగ్గరగా సన్నిహితంగా ఉండే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అదేవిధంగా మీ బ్రదర్ సిస్టర్ ఎవరైతే మీ సొంత రిలే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ రిలేషన్ కలిగినటువంటి వ్యక్తులకే చెప్పుకోండి ఎందుకంటే ఏదైనా జరగక్కోవడం జరిగితే వాళ్ళు స్క్రీన్ లాక్ ఆన్ చేయాలి కదా సో దానికోసం అనమాట వీరికి తప్ప ఇంకెవ్వరికి కూడా ఈ స్క్రీన్ లాక్ సంబంధించినటువంటి పాస్వర్డ్ని చెప్పడం కానీ అదేవిధంగా చిన్న చిన్న డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇన్షియల్ నేమ్ లేదంటే లవర్ అదే అదేవిధంగా మీ ఫస్ట్ నేమ్ ఒకటి ఇలాంటివి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా పాస్వర్డ్లో పెట్టొద్దు నెక్స్ట్ పిన్ షేర్ చేయడం మీ యూపీఐ పిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా షేర్ చేయకండి మీ పిన్ ఎవరికైనా తెలిస్తే వెంటనే దాన్ని మార్చేయండి మీ పిన్ను తెలిసిన వ్యక్తి మీ ఖాతా నుంచి డబ్బులు దొంగిలించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఎస్ఎంఎస్ అండ్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండడం ఇటీవల కాలంలో మోసగాళ్లు ఈ కాల్స్ మరియు ఎస్ఎంఎస్లు మరియు ఈమెయిల్స్ ద్వారా మాత్రమే డబ్బుల్ని దొంగిలిస్తున్నారు కాబట్టి మీకు తెలియని వ్యక్తికి కాల్స్ చేసి మీ యూపీఐ లావాదేవీ లేదా డిజిటల్ చెల్లింపుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అడిగితే ఎలాంటి పరిస్థితులు కూడా వాళ్ళకి ఇవ్వద్దు ఈ సమాచారం కోసం ఏ బ్యాంకు లేదా ఏ సంస్థ కూడా మిమ్మల్ని దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ డీటెయిల్ అడగదు అంతేకాకుండా మీకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్తో పాటు లింకులు కొంతమంది పంపిస్తూ ఉంటారు దానిపై ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయొద్దు అలా చేస్తే కనుక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కాదు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్తో పాటు అదేవిధంగా మీ యొక్క డబ్బు మొత్తం కూడా వాళ్ళ చేతిలో పడిపోతుందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా యూపీఐ అప్లికేషన్ను అప్డేట్ చేసుకోవడం అంటే యూపీఐని ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ లేటెస్ట్ వర్షన్ మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే కొత్త అప్డేట్స్ భద్రతను పెంచుతాయి దీని ద్వారా ఏవైతే ప్రీవియస్గా బగ్స్ని కానీ లూప్ హోల్స్ని కానీ ఆ యాప్లో కనుగొన్నారో వాటన్నిటిని రెక్టిఫై చేసి వాళ్ళు సరికొత్తగా అప్డేట్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వర్షన్ని మాత్రమే అప్డేట్ చేసుకోండి సో ఈ విధంగా మీరు ఈ మోసగాళ్ళ నుంచి రక్షించుకోవచ్చు అలాగే మీ ఫోన్లో మల్టీ పేమెంట్ యాప్లను ఉపయోగించొద్దు మొబైల్ చెల్లింపు అప్లికేషన్ ఉపయోగించే ముందు దాని స్టాండర్డ్ కూడా చెక్ చేసి ఆపై దాన్ని డౌన్లోడ్ చేయండి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా బ్యాంకుకి సంబంధించి అఫీషియల్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఉపయోగించండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి చూసుకుంటే కనుక యోనో ఎస్బీఐ ఏ విధంగా ఉందో వాటిని మాత్రమే ఉపయోగించడం తప్ప థర్డ్ పార్టీ ఉపయోగించుకోండి మనకి ఎలాగో తెలుసు గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇవన్నీ కూడా సురక్షితమే అదేవిధంగా మీరు ఉపయోగించాలనుకుంటే ఇతర థర్డ్ పార్టీ కాకుండా కేవలం మీ బ్యాంకుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నెట్ బ్యాంకింగ్ లేదా అఫీషియల్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఉపయోగించడం ద్వారా మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉంటారు మీ డబ్బుల్ని మీరు జాగ్రత్త చేసుకోగలుగుతారు